హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అనకాడమీ. అనకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. రేషియో ప్రపోర్షన్స్ క్వశ్చన్స్ పైన, ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ని ఏ విధంగా షార్ట్కట్ మెథడ్లో చేయాలి, టైం రెడ్యూస్ చేసుకోనో చూద్దాం. సో రేషియో ప్రపోర్షన్ తెలుగులో నిష్పత్తి అనుపాతం అని చెప్పేసి అంటూ ఉంటాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మనకి, ఇఫ్ ఏ ఇస్ టు బి ఈక్వల్ టు 7:5 అండ్ బి ఇస్ టు సి ఈక్వల్ టు 9:11, ఫైండ్ ది ఏ ఇస్ టు బి ఇస్ టు సి. సో ఇక్కడ మనకి రెండు నిష్పత్తులు ఇచ్చాడమ్మా, ఏ ఇస్ టు బి ఒకటి, బి ఇస్ టు సి ఒకటి. అడిగింది ఏంటంటే కాంపౌండ్ నిష్పత్తి అంటాం దీన్ని, ఏ ఇస్ టు బి ఇస్ టు సి, అంటే సింగిల్ నిష్పత్తి అడుగుతున్నాడు. సో ఏ ఇస్ టు బి ఇస్ టు సి సింగిల్ రేషియో అడుగుతున్నాడు. సో ఇటువంటి క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయాలంటే ఫస్ట్ రేషియోలో బి ఉంది కదా, సెకండ్ రేషియోలో కూడా బి ఉంది. సో మనకు అడుగుతున్న వాటిలో బి ఇస్ ద కామన్ ఎలిమెంట్. సో కామన్ ఎలిమెంట్ బి అంటే ఏ ఫర్ 7, బి ఫర్ 5, ఇయర్ బి ఫర్ 9, సి ఫర్ 11. సో మనకి ఏ ఇస్ టు బి ఇస్ టు సి రాయాలి అంటే, సో ఇక్కడ ఫస్ట్ రేషియోలో సెకండ్ టర్మ్ విచ్ మీన్స్ 5, సెకండ్ రేషియోలో ఫస్ట్ టర్మ్ విచ్ మీన్స్ 9, ఈ రెండు ఈక్వల్గా ఉండాలి. సో ఈ రెండు యాక్చువల్గా ఈక్వల్ కాబట్టి వీటిని మనం ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేయాలి అంటే ఇక్కడ 9 తోటి ఈ రేషియో మొత్తాన్ని మల్టిప్లికేషన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 9 ఇంటూ 7 63:5. సో అదేవిధంగా ఇక్కడ ఉండే 5 తోటి ఈ రెండు నెంబర్స్ని మల్టిప్లికేషన్ చేయాలి. సో 5 ఇంటూ 9 45 ప్లస్ 5 ఇంటూ 11 55. సో ఇప్పుడు మనకి ఇక్కడ బి వాల్యూ ఇక్కడ బి వాల్యూ సేమ్ ఉంది. సో మనం ఇటువంటి క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే సెకండ్ టర్మ్ ఫస్ట్ రేషియోలో సెకండ్ టర్మ్, సెకండ్ రేషియోలో ఫస్ట్ టర్మ్ని ఈక్వల్గా చూసుకోవాలి. అది లేదు కాబట్టి వాటి ఎల్సిఎం 9, 5 ఎల్సిఎం 45. సో 45 వచ్చే విధంగా ఈ సెకండ్ రేషియోలో ఉన్న 9 తోటి ఫస్ట్ రేషియో మొత్తాన్ని, అదేవిధంగా ఫస్ట్ రేషియోలో ఉన్న 5 తోటి సెకండ్ రేషియో మొత్తాన్ని మల్టిప్లికేషన్ చేస్తే మనకి 63:45:55 వస్తుంది అన్నమాట. సో ఇది ఇక్కడ బి 45, ఇక్కడ బి ఏ బి 45, ఈ రెండు సేమ్ ఉన్నప్పుడు మాత్రమే 63:45:55 అని చెప్పేసి మనం రాయగలుగుతాం. సో సింపుల్ రేషియో ఏంటంటే ఏ ఇస్ టు బి ఇస్ టు సి ఈక్వల్ టు 63:45:55. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ ఇస్ టు బి ఈక్వల్ టు 3:4 అండ్ బి ఇస్ టు సి ఈక్వల్ టు 7:9 అండ్ సి ఇస్ టు డి ఈక్వల్ టు 5:7, ఫైండ్ ఏ ఇస్ టు డి. సో మనకి ఇక్కడ మూడు రేషియోలు ఇచ్చాడమ్మా, ఒకటి ఏ ఇస్ టు బి, బి ఇస్ టు సి, సి ఇస్ టు డి. అడుగుతుంది మాత్రం ఏ ఇస్ టు డి. సో క్లియర్గా చూడండి ఒకసారి, ఫస్ట్ ఏ అండ్ లాస్ట్ డి ఉంది, ఇది మనకు కావాలి. యాక్చువల్గా ఏ ఇస్ టు బి మీన్స్ ఏ బై బి, రేషియో అంటే డివిజన్, రేషియో అంటే డివిజన్. ఏ ఇస్ టు బి ఈక్వల్ టు ఏ బై బి. సో ఆ బేస్ పైన మనకి ఏ బై బి ఇంటూ సి బై బి బై సి ఇంటూ సి బై డి, అంటే ఇచ్చిన మూడు రేషియోస్ని ఇంటూ చేస్తున్నా. సో ఈ విధంగా చేయడం ద్వారా మనకి సెకండ్ బి సి సి గెట్ క్యాన్సల్, రిమైనింగ్ ఏమొస్తుంది మనకి ఏ బై డి విచ్ మీన్స్ ఏ ఇస్ టు డి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఇచ్చిన వాటిని భిన్నాలలో రాసుకొని మల్టిప్లికేషన్ చేస్తే డైరెక్ట్ మనకి ఏ ఇస్ టు డి వస్తుంది. సో సింపుల్గా డైరెక్ట్గా ఏ ఇస్ టు డి ఈ స్టెప్ మనం ఓకే చేయం, డైరెక్ట్గా ఏ ఇస్ టు డి అని చెప్పి రాసేస్తాం. 3:4 విచ్ మీన్స్ 3:4 అంటే 3:4 అండ్ 7:9 అంటే 7:9 అండ్ 5:7 అంటే 5:7. ఇది క్యాన్సిల్ చేసుకుంటే 7 1 7 3 1 3 3. సో ఇంకా మన కౌంట్ అయితే ఓకే రైట్, 5:4 3 12. సో ఏ టు డి ఈక్వల్ టు 5:12. సో ఇచ్చిన వాటిలో మూడు ఫ్రాక్షన్స్ ఉంటాయి, మూడు రేషియోస్ ఉంటాయి, ఆ రేషియో నుండి మనకి ఏ టు డి అడిగాడు కాబట్టి. సో ఏ టు బి అంటే ఏ బై బి కాబట్టి ఆ విధంగా రాసుకుంటే ఏ టు డి మనకు వస్తుంది. ఆ ఏ టు డి కావాలంటే ఇచ్చిన వాటిని మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వీడియో.
నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 2a ఈక్వల్ టు 3b ఈక్వల్ టు 4c, ఫైండ్ a టు b టు c. సో ఇక్కడ కూడా రేషియో టైప్ క్వశ్చన్, రేషియో కాంపౌండ్ రేషియో అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ మనకి 2a విచ్ ఇస్ ఈక్వల్ టు 3b విచ్ ఇస్ ఈక్వల్ టు 4c. దీన్ని టూ టైప్లో చేయొచ్చండి. ఫస్ట్ బేసిక్ మెథడ్ ఏంటంటే 2a ఈక్వల్ టు 3b అండ్ 3b ఈక్వల్ టు 4c. ఏ బై బి ఫస్ట్ ఈక్వేషన్లో ఏ బై బి ఈక్వల్ టు 3/2 అండ్ ఇక్కడ బి బై సి ఈక్వల్ టు 4/3. సో ఇక్కడ మనకి ఏస్ టు బి ఈక్వల్ టు 3:2 అండ్ బీస్ టు సి ఈక్వల్ టు 4:3. సో ఇది మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ చేసాము, ఏస్ టు బి బీస్ టు సి ఇస్తే ఏస్ టు బీస్ టు సి ఫైండ్ అవుట్ చేయడం. అక్కడ మనం ఏం నేర్చుకున్నాం, సెకండ్ టర్మ్ బి 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 ఈ రెండు కామన్ ఈక్వల్ ఉండాలి కాబట్టి ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో ఇక్కడ 4 అలాగే ఉంచి దీన్ని 2లోకి రావాలంటే ఈక్వేషన్ మొత్తాన్ని 2 తోటి మల్టిప్లికేషన్ చేయాలి. సో 6:4 అండ్ బీస్ టు సి అంటే 4:3. ఇప్పుడు 4 ఈక్వల్గా ఉంది కాబట్టి 6:4:3 ఇది మనకి కాంపౌండ్ రేషియో, ఏస్ టు బీస్ టు సి ఈక్వల్ టు కాంపౌండ్ రేషియో. సో ఈ ప్రాసెస్ కొంచెం లెంతీగా ఉంది, కాబట్టి దీన్ని మనం షార్ట్కట్లో చేయడానికి ఇచ్చిన నెంబర్స్ ఉన్నాయి కదండి, 2a 2 3 4 2 3 4, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. వీటికి ఎల్సిఎం 2 3 4 ఎల్సిఎం క్లియర్లీ 2 4 ఎల్సిఎం 4 అండ్ 3 4 ఎల్సిఎం 12. ఎల్సిఎం ఎంత వస్తుంది? 12 వస్తుంది. సో 12 తోటి ఈచ్ నెంబర్ని డివిజన్ చేయండి. ట్వెల్వ్ బై టూ సిక్స్, 12/3 4, 12/4 3. సో సింపుల్గా మనకి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం, ఎల్సిఎం 12 వస్తుంది. సో 12/2 6, 12/3 4, 12/4 3. సో సింపుల్గా మనకి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం, ఎల్సిఎం తోటి డివిజన్ చేస్తాం, ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇంత పెద్ద లెంత్ ప్రాసెస్ కూడా మనకి రెడ్యూస్ అయిపోతుంది. ఒకటి స్టెప్లో మనకి జస్ట్ ఇచ్చిన వాటిలో 2 3 4 ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం, 2 3 4 ఎల్సిఎం 12. సో ఈ 12 తోటి 12/2 6, 12/3 4, 12/4 3 అన్నమాట. సో క్వశ్చన్ మనం ఈ విధంగా చేయడం ద్వారా చాలా వరకు రెడ్యూస్ చేసుకుందాం అయితే. నెక్స్ట్ క్వశ్చన్, 2 నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 3:4, ఇఫ్ ది సమ్ ఆఫ్ ది నెంబర్స్ ఈ 63 అండ్ ఫైన్ ది నంబర్స్. సో రెండు నంబర్స్ 3:4 ఉన్నాయి, వాట్ ఇస్ సమ్? 63. సో ఫైన్ ది నంబర్స్. సో ఇటువంటి క్వశ్చన్స్ని ఫస్ట్ నెంబర్ 3, సెకండ్ నెంబర్ 4 అని కాదు మీనింగ్ వాటిది, ఆ నంబర్స్ 3:4 రేషియోలో ఉన్నాయి. ఆ నంబర్స్ వచ్చేసి 3:4 రేషియోలో ఉన్నాయి. సో ఫస్ట్ నెంబర్ 3x, రేషియో నుండి బయటకు వస్తే నంబర్స్కి మనం ఎక్స్ యాడ్ చేస్తాం. సో ఫస్ట్ నెంబర్ 3x అండ్ సెకండ్ నెంబర్ 4x అండ్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు మనకి, సమ్ ఆఫ్ ది టూ నంబర్స్, విచ్ మీన్స్ 3x + 4x = 63. 3x + 4x = 7x = 63. x = 63/7, విచ్ ఇస్ ఈక్వల్ టు 9. సో ఎక్స్ వాల్యూ మనకి 9 వచ్చింది. సో ఫస్ట్ నెంబర్ వచ్చేసి 3x కాబట్టి 3 × 9 = 27 అండ్ సెకండ్ నెంబర్ 3 × 4 × 9 = 36. సో ఫైన్ ది నెంబర్స్ అంటే ఫస్ట్ నెంబర్ 27, సెకండ్ నెంబర్ 36. సో ఇటువంటి క్వశ్చన్స్ని కూడా మనం షార్ట్కట్లో వితౌట్ పెన్ పేపర్ చేయాలంటే 3x + 4x = 7x = 63, x = 9. x = 9 వచ్చిన తర్వాత ఫస్ట్ నెంబర్ 9 × 3 = 27, సెకండ్ నెంబర్ 4 × 9 = 36. కొంచెం షార్ట్కట్ అంటే ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకి టైం అనేది చాలా వరకు రిడ్యూస్ అవుతుంది. అంటే మీరు ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పర్సన్ టైప్స్ 360 words in 4 minutes, హౌ మచ్ టైం డస్ ఇట్ టేక్ టైప్ 900 words? సో 4 మినిట్స్లో తను 360 words టైప్ చేయగలుగుతాడు. సో 900 words టైప్ చేయాలంటే తనకి ఎంత టైం కావాలి? జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి, 900 × 4/360. 0 0 గెట్ క్యాన్సల్, 4 1s 4 9s 9 1s 9 1s 9 10. సో ఇట్ రిక్వైర్స్ 10 మినిట్స్. సో 10 నిమిషాల లోపల తను 900 words టైప్ చేయగలుగుతాడు. ఇది రేషియో క్వశ్చనే, కాకపోతే రేషియో యూజ్ చేయకుండా మనం క్రాస్ మల్టిప్లికేషన్ ద్వారా కూడా చేయొచ్చు. సో రేషియో ప్రకారం చేయాలి అంటే దీన్ని 360 ఇస్ టు 4 = 900 ఇస్ టు
ఎక్స్ నైన్ హండ్రెడ్ టు ఎక్స్. సో ఈ క్వశ్చన్స్ మనం ఏ విధంగా చేస్తామంటే లాస్ట్ 300/6 360/4 ఈక్వల్ టు 900/ x, ఎక్స్ ఈక్వల్ టు 900 ఇంటూ 4/360 అండ్ దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎక్స్ ఈక్వల్ టు 10 వస్తుంది. సో ఈ క్వశ్చన్ మనం రేషియో ద్వారా చేయొచ్చు లేదా సింపుల్గా క్రాస్ మల్టిప్లికేషన్ ద్వారా కూడా చేయొచ్చు.